శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరికి మండలం జయమంగళ నది వద్ద ఇసుక రవాణా రీచ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా బుధవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి ఆధ్వర్యంలో రీచ్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పార్థసారథి మాట్లాడుతూ జయమంగళ నదిలో ప్రభుత్వం అక్రమంగా కేటాయించిన జేపీ వెంచర్స్ పేరుతో ఇసుక రీచ్ నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. గత సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ ఈ ఇసుక రీచ్ కు అడ్డుపడి ఇసుకను తరలించకుండా ప్రజల పక్షాన నిలబడ్డారు. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్న అంశాల గురించి ఇప్పుడు చూద్దాం. ఉచిత ఇసుక ఇవ్వాలి 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 ఈ అక్రమ దోపిడీని అక్రమ దోపిడీని అక్రమ దోపిడీని అక్రమ దోపిడీని అక్రమ దోపిడీని ఇవ్వాలి 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 అక్రమ ఇసుక అక్రమ బకాసరం లేదు ఇసుక బకాసరం లేదు ఇవ్వాలి 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 ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలి 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 ఇసుక దోపిడీని ఇసుక దోపిడీని ఆపాలి 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 ఇసుక దోపిడీని ఇసుక దోపిడీని ఇసుక దోపిడీని ఇసుక బకాసులను ఇసుక బకాసులను ఇసుక బకాసులను ఇసుక బకాసులను సీఎం 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 మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.